ఇప్పుడు అష్టాచమాలో చాలా అదృష్టకరమైన సంఘటన కాకతాళీయంగా జరిగింది అంటే అదే టైం మహేష్ బాబు పెళ్ళి అవడం. పెళ్ళి అవడం వల్ల ఇతని మహేష్ బాబు గారి పేరునే వాడుకుంటే సెన్సేషన్ క్రియేట్ చేయొచ్చు. అమ్మాయి నాకు మహేష్ బాబు అంటే ఇష్టం, మహేష్ బాబు పెళ్ళైపోయింది, నాకు పెళ్ళి నాకు నేను మహేష్ అనేవాడిని పెళ్లి చేసుకుంటాను అనే ఒక తిక్కని మనం రిప్రజెంట్ చేయాలంటే అంత పాపులర్ యాక్టర్ మనకు కావాలి. ఒక రకమైన ఉన్మాదపు పిచ్చి ఒక అమ్మాయికి ఉండగలిగేంత మా సూపర్ స్టార్ అయితేనే మిగతా కథ అంతా పండుతుంది, లేకపోతే మొత్తం కలాప్స్ అయిపోతుంది. ఒకవేళ కనుక ఆ టైంలో కనుక మహేష్ బాబు గారికి పెళ్లి జరగకుండా ఉంటే ఐ డోంట్ నో వాట్ వుడ్ హవ్ హ్యాపెన్డ్ టు. అండ్ ఆల్సో చూసే వాళ్ళకి కూడా బిలీవబిలిటీ ఫ్యాక్టర్ ఇమీడియట్లీ. ఇప్పుడు మేము సినిమా థియేటర్లో ఫస్ట్ రోజు చూస్తుంటే మై హీరో మహేష్ బాబు అని వాడిని వస్తున్నారు వాయిస్, మొత్తం 700 మంది గొల్లుమన్నారు. అమ్మ కథ అర్థమైపోయింది వాళ్ళకి 1 సెకండ్లో. ఇప్పుడు ఈ అమ్మాయికి మహేష్ బాబు దక్కలేదు కాబట్టి ఇప్పుడు అమ్మ ఏం చేయబోతోంది అని వాళ్ళ క్యూరియాసిటీ హుక్ అయిపోయింది. అది జరగకుండా ఉంటే ఐ డోంట్ నో ఆ కథ అసలు ఎక్కడికి వెళ్ళేది కూడా నాకు అడగలేదు.